మీ అందరికి 3000 ఇస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ 3000 పోయి ఇవాళ 4016 అయింది ఆ 4016 రూపాయలు మీకు ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చారు మొన్న రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అంతా గుర్తు ఉండదు 2 సంవత్సరాలు ముక్కులు నోరు మూసుకొని నిండాలున్నాం బయటికి వెళ్ళకుండా అప్పుడు చాలా నష్టం ప్రభుత్వానికి కాదు అప్పుడు దాదాపు 100,000 కోట్ల పైన నష్టం వచ్చింది 100,000 కోట్ల పైన నష్టం వచ్చిన తర్వాత మళ్ళా కొద్ది కొద్దిగా తీరుకున్న తర్వాత కొంతమందికి మధ్యన 50 కి నేను వెరిఫికే వెరిఫికేషన్ అంటే అధికారులు సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా కొంతమంది ఉన్నోళ్ళకి వచ్చి కొంతమందికి లేనోళ్ళకి వచ్చింది కాబట్టి అది కూడా మేము ముఖ్యమైన ప్రభుత్వం దృష్టి ఇచ్చాం వాళ్ళకు కూడా వాళ్ళ పేదలకు అందరికీ అందాలి వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఆ తర్వాత చిన్న ఊటోటి కార్యక్రమం అయితే మన ఇళ్ల స్థలాలకు సొంత స్థలాలకు కూడా ఇళ్ళకు మంది చేసే కార్యక్రమం వస్తుంది కాబట్టి ఊటోటి మన ఆదాయం పెరిగే కొద్దిగా పైసలు ఇస్తున్నాడు కాబట్టి మనం ఆదాయం పెంచుకుంటాం ప్రజలకు వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీరు కావాల్సి ఈ కార్యక్రమంలో అంగవికలాంగులకు ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా అన్ని రాష్ట్రాలు భారతదేశంలో 28 వ్యవస్థలు ఉన్నాయి 28 రాష్ట్రాల్లో పోయి పురుషుడు 2000 పెన్షన్ ఏ రాష్ట్రం ఇస్తున్నారు 4000 పెన్షన్ వికలాంగులకు ఏ రాష్ట్రం వసూలు ఇస్తున్నారు వేరే పార్టీలను పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి కాదు అక్కడ ఎటువంటి పరిస్థితి చెప్పాలి ఈ బలాకారం మేము పరిపాలిస్తాం మేము ఇట్టి ఇచ్చిన తెలియాలంటే నిజంగా ఒప్పుకోవాలి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడన్నా ఏ రాష్ట్రానికి కోటీలు దక్కలేవు కాబట్టి మనం తెలంగాణ వచ్చింది కాబట్టి అందరూ ప్రజలందరూ మంచి ఉండాలి సుఖంగా ఉండాలి అనే ఉద్దేశం ముఖ్యమంత్రి